న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ వచ్చే నెలలో పదవిలోంచి దిగిపోతానంటూ సంచలన ప్రకటన చేశారు. 5.5 ఏళ్ల పాటు సవాళ్ల మధ్య పనిచేశానని చెప్పిన ఆమె ఇకపై పదవిలో కొనసాగే ఓపిక లేదని తెలిపారు. ఆమె తర్వాత ఆ పదవిని ఎవరు చేపడతారనేది న్యూజిలాండ్ లేబర్ పార్టీ ఆదివారం నిర్ణయించనుంది. బీబీసీ ప్రతినిధి షైమా ఖలీల్ అందించిన రిపోర్ట్ చూద్దాం. కన్నీళ్లను ఆపుకుంటూ ఆమె ఈ ప్రకటన చేశారు. ఉద్వేగభరితమైన ఈ మీడియా సమావేశంలో దేశ ప్రజలకు పిడుగులాంటి వార్త చెప్పారు జసిండా ఆర్డెన్. తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్య కోణం లేదని, ఈ పదవిలో కొనసాగే ఓపిక ఇక లేదని తెలిపారు. ప్రపంచంలో అత్యంత చిన్న వయసులో దేశాధినేతగా రికార్డు సృష్టించారు జసిండా ఆర్డెన్. 2017లో ప్రధాని పదవిని చేపట్టే నాటికి ఆమె వయసు కేవలం 37 ఏళ్లే. ప్రగతిశీల రాజకీయాలకు ఆమె గ్లోబల్ చిరునామాగా మారారు. ప్రధాని పదవిలో ఉండగానే కూతురు నీవేకు జన్మనిచ్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తర్వాత పదవిలో ఉండగా బిడ్డను కన్న 2వ మహిళా ప్రధాని అయ్యారు జసిండా. గత 5.5 ఏళ్ల కాలం తన జీవితంలో గొప్ప సంతృప్తినిచ్చిందని చెప్పిన ప్రధాని, అది అనేక సవాళ్లతో కూడిన కాలమని కూడా చెప్పారు. తన పదవీ కాలంలో ఎన్నో కాల పరీక్షలను కూడా ఎదుర్కొన్నారు జసిండా. ముఖ్యంగా క్రైస్ట్ చర్చ్పై జరిగిన ఉగ్రవాద దాడి ఆధునిక న్యూజిలాండ్ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. 2019 మార్చి 15 చర్చిలో అంతా శుక్రవారం ప్రార్థనల్లో ఉండగా ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 51 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నాడు జసిండా ఆర్డెన్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధను పంచుకున్నారు. అత్యంత విషాద సమయాల్లో ఆమె సానుభూతితో నిర్ణయాత్మకంగా వ్యవహరించి దేశ ప్రజలను ఐక్యంగా నిలబెట్టారు. చరిత్రలో ఆమె ఒక గొప్ప ప్రధానిగా గుర్తుండిపోతారని నేను భావిస్తున్నాను. కోవిడ్ పై తీసుకున్న చర్యల విషయంలో మా దేశం ప్రపంచ దేశాల కంటే ముందుంది. కోవిడ్ కాలంలో కూడా న్యూజిలాండ్ వాసుల్ని ఆమె ఒక్క తాటిపై నిలబెట్టారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో సైతం ఆమె దేశాన్ని ముందుకు నడిపించారు. లాక్డౌన్ వంటి ఆమె ముందస్తు చర్యల ఫలితంగా న్యూజిలాండ్లో ప్రపంచంలోనే అతి తక్కువ మరణాల రేటు నమోదైంది. 2020లో జసిండా ఆర్డెన్ 2వ సారి ఘన విజయం సాధించారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రజలకు ఆమెపై నమ్మకం తగ్గుతూ వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న వామపక్ష లేబర్ పార్టీ ఆదివారం తమ కొత్త నేతను, కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. న్యూజిలాండ్లో సాధారణ ఎన్నికలు 14 అక్టోబర్ జరగనున్నాయి. అయితే 7 ఫిబ్రవరి ప్రధానిగా జసిండా చివరి పనిరోజు అవుతుంది. కష్టకాలాల్లో దేశ ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో దేశాన్ని పాలించిన ప్రధానిగా జసిండా ఆర్డెన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో వరుసగా 2వ రోజు కూడా ధర్నా నిర్వహించారు రెజ్లర్లు. వారికి ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రజ్భూషణ్ సింగ్ ఈరోజు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలను తిరస్కరించారు. దీనిపై చట్టపరంగా పోరాడతామని అథ్లెట్లు అంటున్నారు. జంతర్ మంతర్ నుంచి బీబీసీ ప్రతినిధులు వందన సిరాజ్ అలీ అందించిన రిపోర్ట్. आज है हम दिल्ली के जंतर मंतर इलाके जंतर मंतर लो रेजलर्ला धरना ई रोज कूडा कोनसागुतोंदी. దేశంలోని టాప్ అథ్లెట్స్, టాప్ రెజ్లర్స్ నిన్నటి నుంచి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేశంలోని ప్రముఖ క్రీడాకారులు ఇలా ధర్నాకు దిగడం అనేది గతంలో ఎన్నడూ చూడని పరిణామం. సాక్షి మలిక్, రవి దహియా, అంశు మలిక్ అందరూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బుధవారం ఇదే స్థలంలో అథ్లెట్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ పై వాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు మహిళా అథ్లెట్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని వారు ఆరోపించారు. ఇంకా నిర్వహణలో కూడా అవకతవకలున్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఫెడరేషన్ దీనిపై స్పందించింది. ఈ ఆరోపణలను ఫెడరేషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిజమే అయితే అథ్లెట్లు ఇంతకాలం ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించింది. हमारी विनेश फोकाट भी से भी समय समय पर मुलाकात होती है. वो भी अपने हस्बैंड के साथ आई थी. उसने कभी नहीं बताया कि कैंप के अंदर कोई कोच जो है किसी का हरेस करता है. तो उसके बाद से दो पोजीशंस ठन गई हैं. అలా రెండు వైపుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఫెడరేషన్ తన వైఖరేంటో స్పష్టం చేసింది. అయితే అథ్లెట్లు మాత్రం తమ ఆరోపణలపై గట్టిగా నిలబడున్నారు. క్రీడాకారులతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు.
ఈ ధర్నాకు తమ మద్దతు ప్రకటించారు. కొద్దిసేపటి కింద బృందా కరాత్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెతో మేము మాట్లాడాం. లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే మహిళా రెజ్లర్లు ఇలా రోడ్ల మీదకు వచ్చి ధర్నాకు దిగాల్సి రావడం నేనెన్నడూ చూడలేదు. ఇది ఏ ప్రభుత్వానికైనా అవమానకరమైన విషయం. ఇలాంటి రోజొకటి వస్తుందని జోషిమఠ్ జనాలు కలలో కూడా అనుకోలేదు. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిళ్లు కట్టుకున్న ప్రజలు ఇప్పుడు హోటల్స్లో, ధర్మశాలల్లో, ఇరుకైన గదుల్లో కుటుంబాలతో ఉండాల్సి వస్తోంది. నెర్రెలు బారుతున్న ఇళ్లు, ప్రభుత్వం ఆదుకుంటుందేమో అన్న ఆశలు, జోషిమఠ్ భవిష్యత్ ఏమవుతుందో అన్న భయాలు. బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. జోషిమఠ్ సమీపంలోని సునీల్ గ్రామంలో సునైనా సక్లాని ఇల్లు. 2 నెలల కింద మేమిక్కడికి వచ్చినప్పుడు పగుళ్ళు కనిపించాయి, కానీ ఇప్పుడు చూస్తే భూమే నిలువున చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. జనవరి 2 అర్ధరాత్రి ఓ పెద్ద శబ్దంతో భూమి కుంగిపోయింది. భూకంపం వచ్చినట్టు అనిపించింది. పొద్దున లేచి చూస్తే ఇల్లు ఇల్లులా లేదు. కిందటిసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పగుళ్ళు మరీ పెద్దగా లేవు, మీరు చూశారు కూడా. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నడవాలన్నా భయమేస్తుంది. ఇది జరిగిన రోజు అంతా మామూలుగానే అనిపించింది, వర్షం కూడా పడింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కుంగిపోయింది. ఈ ఇల్లు ఈ కుటుంబం జీవితమంతా కష్టపడి కూడబెట్టిన సంపద. ఇప్పుడు వీరికి ఉండేందుకు తాత్కాలిక వసతి కల్పించారు. కానీ సామాన్లు చూసుకోవడానికి, పశువుల మేత చూడటానికి సునైనా రోజు ఉదయం ఇక్కడికి వస్తున్నారు. నేను 14 నెలలుగా మొత్తుకుంటున్నా. ఎన్ని నెలలు ఎంతో భారంగా గడిచాయి. ఇప్పుడేమవుతుందో తెలీదు. డబ్బంతా ఇంటికే పెట్టాం. ఏప్రిల్లో అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ ఇల్లు ఇల్లంతా నెరలు బారుతుందని ఊహించలేదు. మొదట్లో పునాదులు ఏమైనా లోపాలున్నాయేమో అనుకున్నా, అందుకే అంత దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పెళ్లి జరిపించలేమని అవతల వాళ్లకు చెప్పాం. ఇక్కడ బంధువులను ఎలా కూర్చోబెట్టగలం? ఇల్లు ముక్కలవుతోంది. కూర్చునే జాగానే లేనప్పుడు పెళ్లి గురించి ఆలోచించడంలో అర్థం లేదు. తలదాచుకునేందుకు స్థిరమైన గూడు దొరికేంత వరకు అమ్మాయి పెళ్లి చేయలేను. దగ్గరలోని రవిగ్రామ్లో సుమేధ భట్ ఇంట్లో కూడా వెడల్పాటి నెర్రలు కనిపిస్తున్నాయి. జనవరి 2 జరిగిన కుంగుబాటు ఈ ఇంటిని ఎలా దెబ్బతీసిందో చూపించేందుకు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. భయం వల్ల పిల్లలందరినీ దెహ్రాదూన్కు పంపించారు. జోషిమఠ్లో పగుళ్ళు కొత్త విషయమేం కాదు. పర్వతాల నుంచి విరిగిపడిన పెద్ద రాళ్లపైన, అస్థిరమైన నేలపైన ఈ పట్టణం వెలిసిందని నిపుణులంటారు. భారీ నిర్మాణ పనులు, పెరిగిన జనాభా భారం, డ్రైనేజీ సిస్టమ్స్ వంటివి లేకపోవడంతో కుంగడం పెరిగిందంటారు. मैं ये कह रहा हूं कि जो सबसाइड कर रहा है जोशीमठ का जोन अभी कोई सूरत जोशीमठ जोन కుంగిపోతోంది కాబట్టి ఇక్కడ సెటిల్మెంట్లు, నిర్మాణాలు, ఇల్లు సురక్షితంగా ఉండగలవనే నమ్మకం నాకు లేదు. ఏ మాత్రం నమ్మకం లేదు. ఇక్కడ శిథిలాలు మాత్రమే మిగిలిపోతాయి. కానీ జోషిమఠ్లో కొంత భాగం మాత్రం సురక్షితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. नहीं दिखता है कि वो बचने की स्थिति हो, ऐसा दिखता नहीं. जो आपने पहले भी रिपोर्ट करी. అయితే జోషిమఠ్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా స్థానికులకు నష్టం జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి చర్చలు ఎక్కువగా చేస్తే ఇక్కడికి టూరిస్టులు రారు. దాంతో నష్టపోయేది స్థానికులే. జోషిమఠ్ కుంగిపోతుందని లేదా ఈ మొత్తం ప్రాంతం కుంగిపోతుంది అని చెప్పడానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండాలి. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. అవేవీ లేకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తే అంతిమంగా జోషిమఠ్ ప్రజలకే నష్టం. జోషిమఠ్కు కొద్ది దూరంలో జేపీ పవర్ ప్లాంట్ క్యాంపస్ ఉంది. ఇందులో ఉద్యోగులు, ఇంజనీర్లు నివసిస్తారు. జనవరి 2 రాత్రి ఇక్కడ నేలంతా ఒక్కసారిగా కుంగిపోయినట్టు అనిపించిందని ఇక్కడ వారు మాతో చెప్పారు. ఉదయం లేచి చూస్తే ఆఫీసర్ల ఆవాసాల్లో, మెస్లో పెద్ద పెద్ద క్రాక్స్ కనిపించాయి. ఇది బ్యాడ్మింటన్ కోర్టు. ఈ కోర్టు ఇప్పుడు ఎలా మారిందో మీరే చూడొచ్చు.
మూడవ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి ఇక్కడి నుంచి మట్టితో కూడుకున్న నీరు రావడం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ నీటి ప్రవాహం ఆగటం లేదు. భూగోళ శాస్త్రవేత్త స్వప్నమిత్ర వైదేశ్వరన్ ఈ క్యాంపస్ లో పగుళ్లను పరిశీలించి బయటికి వస్తుండగా మేము ఆమెను కలిశాం. సమస్య ఏంటంటే గ్రౌండ్ డేటా మన దగ్గర లేదు, కిందేముందో తెలియదు. ఇక్కడ ఈ మధ్య భూకంపాల మాదిరిగా చిన్న చిన్న ప్రకంపనలు కనిపించాయి. మాకు తపోవన్లో ఒక స్టేషన్ ఉంది, గరూర్గావంలో మరో స్టేషన్ ఉంది. మేము ఇక్కడ సీస్మిక్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, అప్పుడే ఈ ప్రాంతంలో మైక్రో సీస్మిసిటీ యాక్టివిటీ ఎలా ఉందో తెలుసుకోగలం, ధ్వనులను గుర్తించగలం. ఎందుకంటే పగుళ్ళు ఏర్పడుతున్నాయంటే వాటి కదలికల్లో ఫ్రీక్వెన్సీని మనం తెలుసుకోవచ్చు. మేము ఆ ధ్వనులను గుర్తించి అవేం చెబుతున్నాయో అంచనా వేయాలని మేము అనుకుంటున్నాం. So that we can understand how this cracks, what kind of story they tell. జనవరి 2 రాత్రి జరిగిన ఘటన తర్వాత NTPCకి వ్యతిరేకంగా ప్రజల్లో ఆగ్రహం కనిపించింది. ఈ సున్నితమైన పర్వత ప్రాంతంలో ఈ కంపెనీ సొరంగాలు తవ్వడం వల్లనే జోషిమఠ్ పరిస్థితి ఇలా తయారైందని వీరంటున్నారు. ఈ చారిత్రక సాంస్కృతిక సరిహద్దు పట్టణం వినాశనానికి విధ్వంసానికి NTPCదే బాధ్యతగా ఖరారు చేయాలని, ఒక్కో వ్యక్తికి 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ఆరోపణలను NTPC తిరస్కరించింది. BBCకి పంపించిన ఓ ప్రకటనలో తమ కంపెనీ సొరంగాలను జోషిమఠ్ కింద నుంచి తవ్వలేదని, ఇవి ఈ పట్టణం పొలిమేరకు కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయని వెల్లడించింది NTPC. అందరం కలిసి మెరుగైన జోషిమఠ్ను నిర్మిద్దామని ప్రభుత్వం అంటోంది. కానీ ఈ హామీలు ఏ మేరకు నెరవేరుతాయనేదే ఇక్కడి ప్రజలను వేధిస్తోన్న ప్రశ్న. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. యుక్రెయిన్ పోలీస్ చీఫ్ ఈహోర్ క్లిమెంకో ఆ దేశానికి కొత్త హోంమంత్రి కానున్నారు. 2 రోజుల కింద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో హోంమంత్రి డెనిస్ మోనస్టిస్కి మరణించారన్నది తెలిసిందే. రాజధాని కియవ్ సమీపంలో పొగమంచు దట్టంగా కమ్మేయడంతో యుద్ధరంగం వైపు వెళుతున్న హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద స్థలానికి పక్కనే ఉన్న కిండర్ గార్టెన్కు నిప్పు అంటుకోవడంతో ఒక చిన్నారి సహా 14 మంది మృతి చెందారు. టిబెట్లోని ఓ మెయిన్ రోడ్ పైన మంచు పర్వతం విరిగిపడడంతో 8 మంది మృతి చెందారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మంగళవారం రాత్రి ఓ టన్నెల్ చివరిలో ఉన్న కార్లు భారీగా పడిన మంచు కింద కూరుకుపోవడంతో ఈ మరణాలు సంభవించాయని తెలిపింది. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పెరూ రాజధాని లీమాలో ఎమర్జెన్సీ విధించారు. ఆ దేశంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. మకుసానిలోని పోలీస్ స్టేషన్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందారు. పెరూ అధ్యక్షుడు డినో పోలువార్తే గద్దె దిగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య సిరియాలో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్పై విజయం సాధించామని అమెరికా ప్రకటించి 4 ఏళ్లైంది. అయితే అక్కడ లక్షలాది మంది ప్రజలకు తక్షణ సాయం అవసరం. దీనికోసం ఇరాక్ సరిహద్దును తెరిచి ఉంచాలని ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని రష్యా చైనాలు అడ్డుకోవడంతో సహాయ బృందాలు అక్కడకు చేరుకోలేకపోతున్నాయి. కొందరు గ్రామస్తులు కడుపు నింపుకోవడం కోసం అమెరికా మిలిటరీ బేస్ దగ్గరకు వెళ్లి అక్కడ సైన్యం పడవేసే చెత్తలో దొరికినవి ఏర్కొని తింటున్నారు. బీబీసీ ప్రతినిధి లీనా షైఖోని అందిస్తోన్న రిపోర్ట్. ఇది ఈశాన్య సిరియాలో ప్రజల దుస్థితి. ఈ ప్రాంతంలో విధ్వంసకర యుద్ధం ముగిసి 4 ఏళ్లైంది. అమెరికా మిలిటరీ బేస్ నుంచి బయటపడేసే వ్యర్థాల్లోంచి ఆకలిగొన్న పిల్లలు పెద్దలు ఆహార పదార్థాలను ఏరుకుని తింటున్నారు. దీనిపైన కూడా పైనుంచి నిఘా కొనసాగుతూనే ఉంది. వలాకు 12 ఏళ్లు, అమీర్కు 15 ఏళ్లు. రోజుకు దాదాపు 12 గంటలు వేళ్లు ఈ చెత్తలోనే గడుపుతారు. దొరికిన తిండి పదార్థాలను తింటారు లేదా ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అమ్ముకుంటారు. వేళ్ల ఊరికి వెళ్లాలంటే ఇక్కడి నుంచి 2 గంటలు నడవాలి. అక్కడ
స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్తో ఏళ్ల తరబడి సాగిన యుద్ధం ఈ ప్రాంతాన్ని దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. సిరియాలోని ఈ ప్రాంతాన్ని కుర్దుల నాయకత్వంలోని ఓ ప్రభుత్వం పాలిస్తోంది. కానీ పునర్నిర్మాణానికి సాయం అందటం లేదు. సాయం ఎక్కువగా ప్రధాన శరణార్థి శిబిరాలకే అందుతోంది. ఇలాంటి మారుమూల ప్రజలకు ఏమీ అందటం లేదు. అమీర్ సోదరుడు ఐఎస్కు వ్యతిరేకంగా అమెరికన్లతో కలిసి పోరాడేవాడు. ఇటీవల గస్తీలో ఉండగా అతడు గాయపడ్డాడు. 11 మంది సభ్యులున్న ఈ కుటుంబం ఒక్క అమీర్ సంపాదనతోనే నడుస్తుంది. తాము పడేసే చెత్తలో ఆహారం మేరుకొని తింటున్న వాళ్ల గురించి అమెరికా సైన్యం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే అమెరికా ఉనికి తమ ప్రాంతానికి స్థిరత్వాన్ని, రక్షణను ఇస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ బలగాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాక ఎన్నో కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా అవుతుంది. వీరంతా విస్తృత యుద్ధ బాధితులు. ఇప్పుడు మరో కథనాన్ని చూద్దాం. అమెరికాకు చెందిన 11 ఏళ్ల పిల్లాడు జూడ్ పియానో వాయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. స్థానిక టీవీ ఈ పిల్లాడిపై ఓ కథనాన్ని ప్రసారం చేయడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు ఈ చిన్నారి. దాంతో అతని కుటుంబం కూడా షాక్ అయింది. ప్రపంచంలోని అత్యుత్తమ కంపోజర్లతో ఈ పిల్లాడిని పోల్చుతున్నారు వైద్యకారులు. పరిచయం లేని వ్యక్తులు కూడా ప్రత్యేక బహుమతులు పంపిస్తున్నారంటే అతడి ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ చిన్నపిల్లాడు పియానో వాయించడంలో అంత నైపుణ్యాన్ని ఎలా సాధించాడు? ఈ పిల్లవాడి పేరు జూడ్. వయసు 11 ఏళ్ళు. ఆటిజంతో బాధపడుతున్నాడు. భవిష్యత్తులో ఈ పిల్లవాణ్ణి పియానో కళాకారుడిగా మనం చూడొచ్చేమో. I never stop. Always on and on and on and on. Yeah. 3 hours a day. ఓ రోజు తన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ కీబోర్డ్ దగ్గరకు వెళ్ళి దాన్ని వాయించడం మొదలుపెట్టాడు జూడ్. ఇప్పుడు ఈ పిల్లవాడు ఓ పాట వినగాని దాన్ని ఎలా వాయించాలో ప్రయత్నం చేస్తాడు. అతడి సొంత రాష్ట్రమైన కొలరాడోలోని స్థానిక టీవీలో అతని కథనం ప్రసారం కావడంతో జూడ్ ప్రతిభేంటూ అందరికీ తెలిసింది. ఆ కథనం పియానో వాయిద్యకారుడు బిల్ మాగ్నసన్ దృష్టిని ఆకర్షించింది. జూడ్ టాలెంట్ ప్రపంచంలోని అత్యుత్తమ కంపోజర్లలో ఒకరైన మొజార్ట్కు సరిపోలిందని ఆయన అన్నారు. ఈ పిల్లవాడి ప్రతిభకు ముగ్ధుడైన బిల్ మాగ్నసన్ తన తండ్రి నుంచి వచ్చిన డబ్బుతో జూడ్ కోసం ఒక పెద్ద పియానో కొనిచ్చారు. ఎవరో పరిచయం లేని వ్యక్తి నుంచి పియానో వస్తోంది. అతడికి పిల్లాడి గురించి తెలియకపోయినా సాయం చేయడానికి ఒప్పుకోవడం అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు ప్రతిరోజు ఈ గ్రాండ్ పియానోను వాయిస్తున్నాడు జూడ్. మ్యూజిక్ను చదవడం కూడా నేర్చుకుంటున్నాడు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించడంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేకెంట చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.